వచ్చి మనోవత్ గారిని కూడా. ఆయన పేరుకు డిప్యూటీ సీఎం, కానీ మాట్లాడే మాటలు పలుమార్లు వివాదాలకు విమర్శలకు దారితీస్తున్నాయి. ఇటీవలి ముక్కోటి ఏకాదశి రోజున తిరుమల కొండపైన క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పిన ఆయన ఇవాళ మరోసారి మాట తడబడ్డారు. గుడ్ ఫ్రైడేను ముస్లింల పండుగ అన్నారు. ఇది అయ్యింది అనుకునేలోపే మళ్లీ టంగ్ స్లిప్ అయ్యారు. జగన్ వివిధ పార్టీలు ప్రజల మనసు దోచుకుంటున్నారు అనబోయి మనసు అనే మాట మర్చిపోయి పార్టీల్ని ప్రజల్ని దోచుకుంటున్నారు అనేశారు. డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తే ఇలా ఒకటి రెండు సార్లు అయోమయానికి గురిచేసే ప్రకటనలు చేస్తుండటంతో క్యాడర్ కూడా తప్పులు పట్టుకుంటున్నారు. పవిత్రమైన ఏకాదశి, అదేవిధంగా మనకు సారి పవిత్రమైన వైకుంఠ ఏకాదశి వచ్చింది. అదేవిధంగా ఈ విధంగా ఈరోజు మన క్రిస్మస్ పండుగ వచ్చింది. అదేవిధంగా అల్లాహకు సంబంధించి మైనారిటీకి సంబంధించిన వాళ్ళకి కూడా అల్లాహకు సంబంధించి గుడ్ ఫ్రైడే అని వచ్చింది. అల్లాహకు సంబంధించి గుడ్ ఫ్రైడే అని వచ్చింది. మూడు కూడా భగవంతుడు సర్వంతరామి కాబట్టి మన హిందువులు కూడా అనేక రకాలైన దేవుళ్ళని మనం అన్ని రకాలుగా పేర్లు పెట్టి పూజ చేస్తున్నాము. పేదవాళ్ళ హృదయాన్ని జగన్మోహన్ రెడ్డి మాధవుడిగా దోచుకుంటున్నాడు. పేదవాళ్ళందరూ ప్రతి ఓటు వేసే పేదవాడు అన్ని కులాల్లో అన్ని మతాల్లో అన్ని పార్టీల్లో జగనన్న దోసుకున్నాడు. కేవలం ఈ లీడర్లు ఈ విధంగా స్టేట్మెంట్లు ఇచ్చి బురద జల్లే కార్యక్రమాలు విడిచేస్తున్నారు. కులము పార్టీ మతం చూడకుండా 35 మందికి ఇండ్లు ఇచ్చే కార్యక్రమం చేశారు. చంద్రబాబు నాయుడు కూడా ఆయనకి ఇల్లు లేదని అర్జీ పెట్టుకుంటే ఆయనకు కూడా ఒక ఇల్లు ఇచ్చే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. అసలు చంద్రబాబు నాయుడు తెలుగుదేశంలో ఆంధ్ర వాడ తెలంగాణ వాడ అనేది కూడా ఇంతవరకు మనకు తెలియలే. ఏకాదశి, అదేవిధంగా మనకు సారి పవిత్రమైన వైకుంఠ ఏకాదశి వచ్చింది. అదేవిధంగా ఈ విధంగా ఈరోజు మన క్రిస్మస్ పండుగ వచ్చింది. అదేవిధంగా అల్లాహకు సంబంధించి మైనారిటీకి సంబంధించిన వాళ్ళకి కూడా అల్లాహకు సంబంధించి గుడ్ ఫ్రైడే అని వచ్చింది. మూడు కూడా